ఒక కలుషితమైన వాతావరణానికి. నాకు చాలామంది అడుగుతుంటారు ఇలాంటి స్టేట్కి మేము ఎందుకు రావాలని. ఈరోజు మన రాష్ట్రానికి ఎందుకు క్రెడిబిలిటీ పోయిందండి? ఇతను ఇతని ఫ్యామిలీతోనే కదా. ఎంతమంది జైలుకు తీసుకుపోయారండి? ఒకసారి ఇండస్ట్రియలిస్టులు కూడా జైలుకు పోయిన తర్వాత, వీళ్ళ వల్ల సఫర్ అయిన తర్వాత, రేపు ఎవరైనా ఇండస్ట్రీస్ రావాలంటే వస్తాడు ఈ రాష్ట్రానికి? ఎందుకు రావాలి? దేశంలో ప్రపంచంలో చాలా అవకాశాలు ఉన్నాయి. అలాంటివి కూడా పార్టీ మన మన ఆంధ్రప్రదేశ్కి క్రెడిబిలిటీ దెబ్బతినింది, ఇమేజ్ దెబ్బతీశారు. ఇప్పటికి కూడా రియలైజ్ అయ్యే పరిస్థితులు లేరు. ఇది బ్రీఫ్గా. ఏదేమైనా మా వాళ్ళు చాలా బాగా పనిచేశారు. పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాం. నంద్యాల ప్రజానీకం ఒక ప్రత్యేకత నిరూపించుకున్నారు. నేను నంద్యాల ప్రజలకు ఒక మాట చెప్పాను. దీనికి ఒక చారిత్రకమైనటువంటి చరిత్ర ఉంది. దానికి కారణం ఒక ప్రధానమంత్రిని ఎంపిక చేసిన నియోజకవర్గం నంద్యాల. ఒక దేశ రాష్ట్రపతికి ఎంపికకు దోహదం చేసినటువంటి ప్రాంతం నంద్యాల. రాయలసీమ అనే పేరు వచ్చిందే నంద్యాల నుంచి. అక్కడ అందరూ కూర్చొని చర్చల్లో నిర్ణయించారు. అందుకే నేను అక్కడ పోయినప్పుడు పులివెందులు చేస్తామన్నాడు. నేను నంద్యాలను పులివెందులు చేస్తానన్నాడు. వాళ్ళందరూ నేను అడిగాను ఏమైనా పులివెందులు కావాలని. వద్దొద్దు, అవసరమైతే మీరు పులివెందల్ని నంద్యాల చేయండి సార్ మీరు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎందుకు పులివెందులకు ఆ చెడ్డ పేరు వచ్చింది? అక్కడుండే నాయకుల వల్ల. ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది. 30 సంవత్సరాల నుంచి నేను రిప్రజెంటేషన్ చేస్తాను. లేకపోతే 30 ఏళ్ళు అవుతుంది. ఎలక్షన్లో ఎప్పుడు నేను పోలా, నామినేషన్ ఎప్పుడు వేయాల. మొన్న ఒక మండలం పోయిన తర్వాత 47,000 మెజారిటీ వచ్చింది. అంత మునుపంత 70,000, 60,000, 57,000 ఇట్లా మెజారిటీ వచ్చింది. వాట్ ఈస్ ది రీజన్? అక్కడ ఫ్యాక్షన్ లేదు, రౌడీజం లేదు, హ్యాపీగా పబ్లిక్ ఉంటారు. మనం చేసే పనుల వల్ల విశ్వాసంతో ఎప్పుడు నాతో ఉన్నారు. ఆ విధంగా విశ్వాసాన్ని పొందాలి తప్ప ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చంపేయడం, వాళ్ళ అడ్రస్ లేకుండా చేయడం, వాళ్ళని హెరాస్ చేయడం, ఈ విధంగా చేసి పులివెందులు కూడా చెడపేరు వచ్చింది. పులివెందులను కూడా అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ అభివృద్ధి అయ్యే అవకాశం ఉండే నియోజకవర్గం పులివెందులం. ఎందుకంటే హార్టికల్చర్ ఉన్నది, బెస్ట్ హార్టికల్చర్ వస్తుంది అక్కడ. ఒక ఎకరాకు సింహాద్రిపురంలో 6 లక్షలు 7 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఇవన్నీ చేయగలిగితే అది వీళ్ళు కావాలని ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి కానియకుండా అడ్డం పెట్టి వీళ్ళ రాజకీయ ప్రాబ్లం కోసం ముందుకు పోయారు. అవి కూడా కరెక్ట్ చేస్తాం. రాబోయే రోజుల్లో నేను ఏదైతే మీకు అందరికీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఒక హిస్టారికల్ రోల్ ప్లే చేయబోతున్నాం. ఆ హిస్టారికల్ రోల్ నేను ఆలోచించింది వీలైనంత వరకు ప్రజల్ని ఆనందంగా ఉండేట్టుగా. ఒక పక్క సమక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సుపరిపాలన.